జ్యోతి చూద్దామండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈరోజు ముఖ్య అంశాలు కనుక మనం చూసినట్లయితే అంతరాష్ట్ర బస్సులకు రైట్ రైట్ పొరుగు రాష్ట్రాలతో ముందుగా ఒప్పందాలు ఖరారైన నాటి నుంచి సర్వీసులు ప్రారంభం రూట్ టు రూట్ పద్ధతిని నడపాలని నిర్ణయం నేటి నుంచి ఆ రాష్ట్రాలతో సీఎస్ సోమేష్ చర్చలు ఆర్టీ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష అంటూ మరి ఆర్టీసీ బస్సులకు సంబంధించి సీఎం కేసీఆర్ చేసినటువంటి ఈ సమీక్షకు సంబంధించి ఇవ్వడం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దు అంటూ మరి ఈ కరోనా నేపథ్యంలో ఇప్పుడే సిటీ ఓన్లీ డిస్టిక్ సర్వీసులు మాత్రమే సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దు అంటూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే గిరిజన రిజర్వేషన్లపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ సీఎం కేసీఆర్ వెల్లడి అంటూ మరి జివో నెంబర్ త్రీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జరిచినటువంటి దీనికి సంబంధించి జివో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టువేసిన నేపథ్యంలో దానికి సంబంధించి రివ్యూ పిటిషన్ వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారంటూ దానికి సంబంధించి కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ ఆగిన వారికి రైతు బంధు సాయం అందని రైతుల్లో ఆశలు మూడు నాలుగు విడతల్లో ఐదు పాయింట్ ఆరు మూడు లక్షల మంది రైతులకు తొలి రెండు విడతల్లో ఏడు లక్షల మందికి దక్కని సాయం యాభై ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల రైతులతో రైతు బంధు జాబితా నాలుగు దఫాల్లో రైతులకు పన్నెండు వేల కోట్ల పంపిణీ అంటూ రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే మరో నూట డెబ్బై ఎనిమిది కేసులు ఇద్దరు ట్రైని ఐపీఎస్ ఐపీఎస్లకు ఐదుగురు మీడియా సిబ్బందికి అంటూ మరి కరోనాకు సంబంధించి అన్న విషయం అయితే ఇవ్వడం మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే సినిమా టీవీ షూటింగ్లకు ఓకే మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం అంటూ షూటింగ్లకు సంబంధించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి నెక్స్ట్ చూస్తే బతికుండగా పట్టించుకోరా ఆసుపత్రుల చుట్టూ ప్రదర్శనలు లక్షణాలు ముదిరేదాకా పరీక్ష చేయని వైనా పలు కేసుల్లో చనిపోయాక పాజిటివ్గా నిర్ధారణ రక్తపోటు మధుమేహ బాధితులకు ప్రాణాంతకమవుతున్న అలసత్వం ఈ మరణాలకు బాధ్యులు ఎవరని రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం ముందే గుర్తిస్తే తగ్గనున్న వైద్యం ఖర్చు అంటూ మరి ఈ లక్షణాలు ముదిరితేనే ఈ యొక్క కరోనా పరీక్షలు చేస్తున్నారు అంటే అనడానికి సంబంధించి మరి ముందే కనుక గుర్తించినట్లయితే కాస్త ముప్పును తగ్గించుకోవచ్చు అంటూ విషయం అయితే మనం చూడచ్చు నెక్స్ట్ చూస్తే జర్నలిస్ట్కు సరైన వైద్యం అందలేదు పన్నెండు గంటల పాటు గాంధీలో నిరీక్షణ ఈటలకు చెప్పాక కానీ చేర్చుకోలేదు మరణించిన జర్నలిస్ట్ సోదరుడి ఆరోపణ అంటూ మరి ఇటీవల ఒక జర్నలిస్ట్ టీవీ ఫైవ్ రిపోర్ట్ అయినటువంటి జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కరోనా తమకు చెందినటువంటి నేపథ్యంలో ఆయనకు ట్రీట్మెంట్ కోసము గాంధీ హాస్పిటల్లో పన్నెండు గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన తర్వాతనే చేర్చుకున్నారు అంటూ ఆయన సోదరుడు చేసినటువంటి ఆరోపణకు సంబంధించి ఇక్కడ ఆంధ్రజోతులు కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే మ్యాక్సిమం అన్ని చెప్పుకున్న అంశాలే ఆంధ్రజోతులు కూడా కవర్ చేయడం జరిగింది ఇక్కడ లోకం తీరు కార్టూన్లో కనుక చూస్తే ఒక పక్కన కరోనా కరోనా ఇదే విధంగా ఇక్కడ చూస్తే ఒక రాజకీయ నేత కింద మోడీ ఫోటో పెట్టుకుని రన్నింగ్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ అమెరికా తర్వాత భారత్లోనే సీరియస్ సర్వే అని ఇవ్వడం జరిగింది అంటే కరోనా అమెరికా కేసులు భారత్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి చూస్తే రాజ్యసభ ఎన్నికలు అంటూ వారిద్దరు కూడా పోటీ రన్నింగ్ పోటీలో ఉన్నారు అంటూ కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే మ్యాగ్జిమం నేను చెప్పుకున్న అంశాలు ఇక్కడ రా గల్ఫ్ కార్మికుల గోస పట్టద రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి మైనింగ్ అక్రమాల తో కేటీఆర్ హరీష్ ఇరుక్కుంటారు అరవింద్ కేటీఆర్పై సిట్టింగ్ కెట్తో విచారణ జరిపించాలి ఎమ్మెల్సీ రామ్ చందర్ కరోనాతో చనిపోవాల్సిందిన సింగ్ అంటూ మరి ఈ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగు ఆ అవినీతిపై కేంద్రం దృష్టి సారించింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చండి నెక్స్ట్ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా మీరే పంపండి వర్కింగ్ మాన్యువల్ను రూపొందించండి కృష్ణా గోదావరి బోర్డులకు కేంద్రం ఆదేశం బోర్డుల చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ మరి జల వివాదాలకు సంబంధించిన విషయంలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ బోర్డులకు సూచించింది అంటే దానికి సంబంధించి కూడా ఇవ్వడం మనం చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే ఆంధ్రజ్యోతిలో మ్యాక్సిమం చెప్పుకున్నటువంటి అంశాలు దీంట్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా కవర్ కావడం అయితే జరిగింది పవర్ ఫైంట్ మనం చెప్పిన అంశాలు మళ్ళీ రిపీట్ చేసే అవకాశం లేదు లేదు చేస్తున్నానండి నెక్స్ట్ ఎందుకింత నిశ్చేష్ట అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ కరోనా ఉపద్రవం అనేది రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకింత నిశ్చేష్ట అంటూ ఎడిటోరియల్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ పెడల మీద కాలు ఎప్పుడో తీసేశాం అంటూ మరి కరోనా వైరస్ ఉధృతికి మన ప్రజారోగ్య వ్యవస్థ తట్టుకోలేకపోయినటువంటి విషయం అయితే రోజురోజుకు నిరూపిత నిరూపణ అవుతుందని మరి చివరికి బెడ్లు వెంటిలేటర్ల విషయంలో కూడా చాలా వనరులు చాలా పరిమితంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి అసలు పరిస్థితి ఏ ఏ రకంగా పోతుంది ఏంటి అనే విషయం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ అసలు లక్ష్యం ఐదో షెడ్యూల్ ఎత్తేయడమే అంటూ మరి ఇటీవలగా మనం చూస్తే సుప్రీంకోర్టు ఈ జీవో నెంబర్ త్రీని కొట్టివేసినటువంటి నేపథ్యంలో అసలు దీని వెనుక ఏదో జరుగుతుంది అసలు మొత్తం అసలు లక్ష్యం అనేది ఈ ఐదో షెడ్యూల్ ఎత్తివేయడం కోసం ఇదంతా జరుగుతుంది తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ రాసినటువంటి ఇచ్చినటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే తర్వాత మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే పింఛను రాలేదు గుండె ఆగింది పది నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు మానసిక క్షోభతో దివ్యాంగ వృద్ధురాలి మృతి అంటూ మరి పింఛన్ రాకపోవడంతో ఆమె మానసిక క్షోభకు గురై మృతి చెందింది అంటూ ఒక ఇచ్చిన అంశం మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంత్యక్రియలు వద్దే వద్దు కరోనా మృతుల దహనాలపై స్థానికుల అభ్యంతరాలు శ్మశాన వాటిక పరిసరాల్లోని వారికి సమస్యలు వస్తాయని ఆవేదన అంత్యక్రియలు జరపడమేలా అని తలలు పట్టుకుంటున్న అధికారులు సాధారణ రోజుకు భిన్నంగా రాత్రి వేళల్లో అంత్యక్రియలు చ చర్చల దశలోనే కోవిడ్ శ్మశాన వాటిక ఈఎస్ఐ గ్రేవ్స్ యాడ్ను సందర్శించిన అధికారులు వసతులు మెరుగుపరచాలని యోచన విద్యుత్ దహన వాటికల పునరుద్ధరణకు నిర్ణయం అంటూ మరి ఇటీవల కనుక మనం చూసినట్టయితే ఈ కోవిడ్తో మరణించిన వారి యొక్క అంత్యక్రియలు చేసే విషయంలో కనుక ఎక్కడ చేద్దామన్నా అక్కడ స్థానికులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక అంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది అంటూ దానికి సంబంధించి చూడ మనం చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే రాజ్యసభకు దేవెగౌడ మల్ మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుంచి ఏకగ్రీవ ఎన్నిక ఇద్దరు బీజేపీ సభ్యులు కూడా అంటూ మరి జేడిఎస్ జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా మాజీ ప్రధాని అయినటువంటి హెచ్డి దేవగౌడతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఈ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ ఇవ్వడం అయితే జరిగింది మరి వారితో పాటు బీజేపీ సభ్యులు ఒకరు ఈరన్న కడాడి తర్వాత అశోక్ గస్తీలు కూడా ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారంటూ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే చార్ధామ్ యాత్ర వాయిదా అంటూ మరి కరోనా ఉధృత నేపథ్య నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ఈ నెల ముప్పై వరకు వాయిదా వేశారంటూ దానికి సంబంధించిన అంశం ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ టీడీపీకి మాజీ మంత్రి సిద్ధా గుడ్ బై అంటూ ఆంధ్రజ్యోతి మరొక ఇక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందినటువంటి చెల్లినటువంటి టీడీపీ సీనియర్ నేత అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి సిద్ధా రాఘవరావు ఈ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారని ఆయన సీఎం సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు అంటూ కూడా ఇక్కడ కూడా మనం చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే ఆంధ్రజ్యోతిలో మనము చూసేస్తున్నట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి బిజినె బిజినెస్ పేజీలో చూస్తే కొత్త కొలువుల కరువు ఐదు శాతం కంపెనీల్లోనే హైరింగ్ యోజన పదిహేను ఏళ్ళలో ఇదే అత్యంత నిస్తేజం టూలో నియామకాలపై మ్యాన్ పవర్ సర్వే అంటూ మరి కరోనా నేపథ్యంలో అసలు కొత్త కొలువులు ఏమో కానీ ఉన్న కొలువులు పోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాబోతాయి అంటూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనం చూస్తే నృసింహుడి సర్వదర్శనాలు ప్రారంభం అంటూ మరి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులందరూ కూడా ఈ సర్వదర్శనాలు నువ్వు మంగళవారం నుంచి ప్రారంభించారు అంటూ దానికి సంబంధించిన కూడా మనం ఇక్కడ చూడొచ్చండి తర్వాత భువనగిరి సబ్ డివిజన్ పరిధిలోకి గుండాల రామన్నపేట మండలాలు అంటూ ఈ జనగామ జిల్లా జిల్లా జనగామ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గుండాల మండలాన్ని అదేవిధంగా యాదాద్రి భువనగిరి మండలాన్ని యాదాగిరి భువనగిరి సబ్ డివిజన్లోకి చేర్చారని మరి పూర్వపు నల్గొండ జిల్లా పరిధిలోని ఈ మండలాన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జనమా జనగామ జిల్లాలో చేర్చారు స్థానిక ప్రజల డిమాండ్ మేర మేరకు ఈ గుండాల మండల మండలాన్ని ఏడాది క్రితమే భువనగిరి జిల్లాకు మార్చారు తాజాగా ఈ మండలాన్ని భువనగిరి పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ పరిధిలోకి పునర్వ్యవస్థీకరించారంటూ దానికి సంబంధించి కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే బోనాలతో విజృంభణే కరోనా విజృంభణ ఖాయం సీఎం కేసీఆర్కు నివేదిక అంటూ మరి బోనాలు కనుక నిర్వహించినట్లయితే కరోనా మరింత విజృంభిస్తుంది అంటూ ఒక అధికారులు నివేదిక ఇచ్చారంటూ దానికి సంబంధించిన విషయం మనం ఇక్కడ చూడవచ్చు త్వరలో ఐఏఎస్లు ఆర్డీఓల బదిలీ సీఎం కార్యాలయానికి చేరిన జాబితా అంటూ మరి త్వరలో ఈ ఐఏఎస్ తర్వాత ఆర్డీఓల యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటూ దానికి సంబంధించిన జాబితా అంతా కూడా సీఎం కార్యాలయానికి చేరింది అంటూ కూడా చూడడానికి మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే సీఎంకు వినతి పత్రం ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రేగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు అంటూ అంటే మరి గిరిజన రిజర్వేషన్లపై సుప్రీంలో పిటి రివ్యూ పిటిషన్ వేయన్నట్టు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని దానికి సంబంధించి కూడా వారికి ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వ రేఖ కాంతారావు అదేవిధంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా సీఎం కేసీఆర్ కలిసి వినతి పత్రం సమర్పించారు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ చూస్తే చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయలేం అది అవగాహన రాహిత్యం ఈటలా అంటూ ఇంతవరకు ఇదివరకు చెప్పుకున్న అంశాన్ని దీంట్లో కూడా ఇవ్వడం అయితే మనం నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే ఇంకా చివరిలో కనుక వస్తే భారత్లో విషమం సీరియస్ కేసుల్లో రెండో స్థానం దేశంలో ఆరో రోజు తొమ్మిది వేలకు పైగా కేసులు కొత్తగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభణ అంటూ మరి సీరియస్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది అంటూ రోజు రోజుకు పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతుంది అంటూ ఇవ్వడం నెక్స్ట్ చూస్తే కరోనా ఎక్స్ప్రెస్లే గద్దె దింపుతాయి వలస కార్మికులను అవమానిస్తారా మమతపై అమిత్ షా ఫైర్ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారంటూ దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే మూడో రోజు పెట్రోల్ పిడుగు పెట్రోల్ లీటర్కు యాభై నాలుగు డీజిల్ యాభై ఎనిమిది పైసలు పెంపు అంటూ మరి ఇప్పటివరకు చూసినట్టయితే రోజువారీగా పెట్రోల్ పైన పెట్రోల్ డీజిల్ పైన మరి ధరలు పెంచుతూ వస్తున్నారు మరి మూడో రోజు కూడా మళ్ళీ పెంచారు అంటూ మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ చూస్తే నకిలీ ఆరోగ్య ఆరోగ్యశేతి యాప్తో జాగ్రత్త అంటూ కూడా ఇవ్వడం చూడవచ్చు మరి అంటే ఈ దేశం అంతా కూడా కరోనా మహమ్మారితో పోరాడుతున్నటువంటి సమయాన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని సంబంధించి ఒక నకిలీ ఆరోగ్య సేతి యాప్ను సృష్టించి గూఢచర్యానికి కోల్పడే ప్రయత్నం చేస్తుంది అంటే దానికి సంబంధించిన విషయం అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి లింకుల పైన వాటి మీద అంటే మనం క్లిక్ చేయడం కానీ ఇలాంటివి చేయ చేయకుండా ఉంటే ఈ నకిలీ ఆరోగ్య సేతు యాప్ ద్వారా బారిలో పడకుండా ఉంటామంటూ చూడవచ్చు నెక్స్ట్ చూస్తే వైరస్ ఫీచర్ మంచిన కివీస్ కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ అంటూ మరి న్యూజిలాండ్ కనుక చూసినట్లయితే ఇటీవల ఈ ఒక చిన్న ఐలాండ్ దేశమైనటువంటి ఈ న్యూజిలాండు కరోనాను ఎలా జయించింది ఆ కేసులు తగ్గింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టింది అంటూ దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ మనం చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే గాంధీ విగ్రహాన్ని పాడు చేయడం అవమానకరం పోలీస్ వ్యవస్థను రద్దు చేయం ట్రంప్ అంటూ మరి ఇటీవల జరిగిన అమెరికాలో జరిగినటువంటి నిరసనల నేపథ్యంలో అక్కడ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి విషయంలో దానికి సంబంధించి ట్రంప్ ఖండించిన అంశాన్ని పిలువడం అయితే మనం అండి నెక్స్ట్ వెళ్తామన్న వలస కార్మికులను పదిహేను రోజుల్లో పంపండి కేంద్రానికి రాష్ట్రాలకు ఆదేశం సుప్రీం అంటూ ఇవ్వడం అయితే చూడవచ్చు ఇది అంటే ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్య అంశాలు మరి ఈరోజుతో కంప్లీట్ చేసి రేపటి పేపర్ వినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం